మొతేరా స్టేడియంలో మూడవ టెస్ట్ మ్యాచ్ ముగిసింది అయితే చాలా అనూహ్యంగా రెండు రోజుల్లోనే రెండు సెషన్స్ పూర్తయిపోయి భారత్ మంచి విజయాన్ని సాధించింది దీనికి సంబంధించి ఇరు జట్ల కెప్టెన్ల మధ్య బాటల యుద్ధం చెలరేగిపోతుంది దీనికి గల కారణం చాలా బలమైందని చెప్పుకోవాలి ఇంతకీ అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం మ్యాచ్ అనంతరం కెప్టెన్ జో రూట్ మాట్లాడుతూ పిచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు అయితే రెండు రోజుల్లో టెస్ట్ మ్యాచ్ ముగించి పోవటం దురదృష్టకరం పిచ్ గురించి నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను ఎందుకనంటే నాలాంటి వాడే పిచ్ లో ఐదు వికెట్లు తీసాము అంటే పిచ్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నేను విడిగా మీ అందరికీ వివరించి చెప్పాల్సిన అవసరం లేదు ఇక ఈ పిచ్ టెస్ట్ మ్యాచ్ లకి పనికి వస్తుందా లేదా అనే విషయంపై ఐసిసి రంగంలోకి దిగాలి ఒకవేళ కనుక అది ఈ కనుక జరిగినట్టయితే అప్పుడు కరెక్ట్ గా ఒక నిర్ణయానికి రావచ్చు ఒక ఆటగాడిగానో లేకపోతే ఒక జట్టు కెప్టెన్ గానో నేను ఆ విషయాన్ని చెప్పలేను అంటూ సంచలన వాక్యాలు చేశాడు అయితే జోరూట్ ను సపోర్ట్ చేస్తూ చాలా మంది ఇంగ్లీష్ మాజీ ఆటగాళ్లు వాళ్ళందరూ కూడా కరెక్టే పిచ్ చాలా తేడా ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు అయితే దానికి అలాగే అంటే జోరూట్ అన్న మాటలకి ఇంకా మాజీ ఇంగ్లీష్ ఆటగాళ్ళందరికీ కూడా కోహ్లీ దిమ్మదిరిగే సమాధానం చెప్పాడు అందరూ పిచ్ పిచ్ అంటూ పిచ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు పిచ్ లో ఏమీ దయ్యాలు లేవు అక్కడ ఆడాల్సింది బ్యాట్స్మెన్సే బ్యాట్స్మెన్స్ వైఫల్యం అని చెప్పుకోవాలి తప్ప ఇక్కడ పిచ్ దేమీ తప్పు లేదు నిజం చెప్పాలి అంటే మా భారత జట్టు బ్యాట్స్మెన్స్ కూడా వైఫల్యంలోనే ఉన్నారు అందుకనే మేము భారీ స్కోర్ చేయలేకపోయాము దాన్ని పిచ్ నిందిస్తే తప్పు ఇంకా ఇంకొక విషయం ఏంటి అంటే పిచ్ లో ఉండే ఒకే ఒక ఇబ్బంది బంతి ఎప్పుడు టర్న్ అవుతుందో అర్థం కావడం లేదు దానికి పిచ్ నిందించడం చాలా తప్పు అసలు పిచ్ ని చాలా సీనియర్ ఆటగాళ్లు కూడా నిందిస్తున్నారంటే ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అంటూ చాలా గట్టి చురకలే అందిస్తున్నాడు విరాట్ కోహ్లీ అయితే ఒకవైపు జోరూట్ మరొక వైపు విరాట్ కోహ్లీ మరొక వైపు ఇంగ్లీష్ ఆటగాళ్లతో పాటు విమర్శకులు అందరూ కూడా ఇప్పుడు పిచ్ గురించిన కామెంటరీ చేస్తున్నారు అయితే నాలుగవ టెస్ట్ మ్యాచ్ లు టీవంటీలు కూడా ఈ పిచ్ మీదే ఆడాలి కాబట్టి ఇప్పుడు ఈ పిచ్ గురించిన రచ్చ పెద్ద పెద్దదైపోయింది